ప్రియులరా, కొన్ని ప్రకటనలు. శుక్రవారం గుడ్ ఫ్రైడే, కానీ అప్పటికి లాక్డౌన్ అమలులోనే ఉంటుంది. అప్పటికి కూడా అంటే వచ్చే శుక్రవారం మందిరానికి రాలేని పరిస్థితి. గనుక 10 గంటలకి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. లైవ్లోనే మీ గృహాల్లోనే సిద్ధపడి గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరు పాల్గొనండి. శుక్రవారం 10 గంటలకు ఖచ్చితంగా గుడ్ ఫ్రైడే సర్వీస్ ప్రారంభమవుతుంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే శుక్రవారం సాయంత్రం యథావిధిగా 6:30 ఉంటుంది. లైవ్లోనే వీక్షించండి, పాల్గొనండి. శనివారం సాయంత్రం 6:30 లైవ్లోనే మీ గృహాల్లోనే పాల్గొనండి, వీక్షించండి. అలాగే వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ, ఈస్టర్ ఆదివారం. కనుక లైవ్లోనే మీ గృహాల్లో ఉండి మామూలు టైమే 8:15 వచ్చే ఆదివారం 8:15 మీ గృహాల్లోనే ఉండి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం సాయంత్రం 6:15 మీరు పాల్గొని దేవుణ్ణి ఆరాధించాలని మనం చేస్తున్నాను. శుక్రవారం ప్రత్యేకమైన కూడిక 10:00 గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొనండి. శుక్రవారం రాత్రి, శనివారం మామూలే, ఆదివారం కూడా మామూలు టైం. తప్పనిసరిగా పాల్గొనాలని మనవి. లాక్డౌన్ ఎత్తేసే వరకు దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. పోలీసుల లాఠీలతో పార్టీలు చేసుకోకండి. దయచేసి మీ గృహాల్లోనే ఉండి చక్కగా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభు త్వరగా ఈ వైరస్ని తొలగిస్తాడు. మనం అందరం మరలా మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తాం. డబల్ ఉజ్జీవం మరలా దేవుడు మనకివ్వబోతున్నాడు. ఆ ధైర్యము నిరీక్షణతో మీరు ప్రభులో ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.